हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु स्टार्स। టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు ప్రస్తుతం మల్టీ స్టారర్ల వైపే మొగ్గు చూపుతున్నారు. వారి యొక్క స్టార్ స్టేటస్ ని సైతం పక్కన పెట్టి కథ డిమాండ్ చేయాలే కానీ చిన్న హీరోలతో కూడా సినిమాలు చేయడానికి రెడీగా ఉంటున్నారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఓ యువ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఇటీవలే మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనున్ కోశ్యామ్ అనే సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి అగ్ర నిర్మాణ సంస్థ అయిన సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగవంశి ముందుకు వచ్చారు. అయితే ఈ రీమేక్ లో మొదట చాలా మంది హీరోల పేర్లు వినిపించాయి, కానీ ఇటీవల దసరా పండుగ సందర్భంగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మలయాళ బ్లాక్ బాస్టర్ అయ్యప్పనున్ కోశ్యామ్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్లు వెల్లడించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. అయితే సినిమాలో మరో హీరోకు కూడా అధిక ప్రాధాన్యత ఉండగా ఆ కథానాయకుడు ఎవరు అనే విషయంలో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. ముందుగా ఈ పాత్రను రానా చేస్తాడని వార్తలు వచ్చినా తాజాగా మరో హీరో పేరు తెర మీదకు వచ్చింది. పవర్ స్టార్ డైహార్డ్ ఫ్యాన్ నితిన్ ఈ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. హీరో ఫ్యాన్ కలిసి సరికొత్త కాంబినేషన్ తో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ వైఫ్ గా ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటించనుందనే న్యూస్ కూడా ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఒక పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మధ్య ఈగో క్లాష్ నేపథ్యమే ఈ సినిమా కథ కాగా మలయాళంలో పృథ్వీరాజ్, సుకుమారన్, బీజు మీనన్ ఈ పాత్రల్లో నటించి బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. ఇక తెలుగులో ఈ రెండు పాత్రల్లో పవన్ కళ్యాణ్ నితిన్ లు నటిస్తారని ఫిలిం వర్గాలు అంటున్నాయి. ఇక దీనిపై త్వరలో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.